క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 25 కి స్వాగతం. ఈరోజు డేట్ నవంబర్ 30, 2022. క్రిప్టో మార్కెట్ లో ఉన్న కొన్ని న్యూసెస్ గురించి ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా బిట్కాయిన్ బాటమ్ గురించి ఒక న్యూస్ అనేది బయటకు రావడం జరిగింది అండి. ఈ యొక్క న్యూస్ కనుక చూసుకున్నట్లయితే బిట్కాయిన్ ఏదైతే $15,500 బాటమ్ చూసిందో దాని తర్వాత నుంచి ఈ యొక్క బిట్కాయిన్ అనేది బుల్లిష్ వైపు ప్రయాణిస్తుందనే విధంగా కొంతమంది తెలియజేస్తుంటే దానికి ఆపోజిట్ గా మరి కొంతమంది బిట్కాయిన్ $14,000 నుంచి $12,000 చేరుతుంది అనేసి అంటున్నారన్నమాట. అయితే ఇక్కడ మనకి బిట్కాయిన్ లో జరుగుతున్న ట్రేడింగ్ లెవరేజ్ ఏదైతే ఉంటుందో సో అది 3 మంత్స్ యొక్క డేటా అనేది ఇక్కడ అయితే మనకి చూపించడం జరిగింది. అండ్ ఈ 3 మంత్స్ లో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ అయితే ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. అండ్ దాన్ని ఇంకా కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి కొన్ని కంపెనీస్ అనేది మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బైనాన్స్ యొక్క టాప్ ట్రేడింగ్ లాంగ్ అండ్ షార్ట్ యొక్క పొజిషన్స్ అనేది ఇక్కడైతే తెలియజేయడం జరిగింది అనమాట. అండ్ ఏదైతే ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉందో ఇదంతా కూడా మనకి లాంగ్ పొజిషన్స్ అనమాట. అండ్ ఏదైతే రెడ్ కలర్ లో ఉందో ఇది వచ్చేసి షార్ట్ పొజిషన్స్ అనమాట. అండ్ దీని తర్వాత మనకి హుబే గ్లోబల్ వాళ్ళది కూడా ఇక్కడ అయితే చూపించడం జరిగింది అనమాట. దాని తర్వాత మనకి ఓకేఎక్స్ అయితే ఎక్స్ అని ఉంది కదా, సో దాని యొక్క లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ కూడా ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్ లో కనుక చూసుకున్నట్లయితే బైనాన్స్ వచ్చేసి షార్ట్ పొజిషన్స్ నుంచి లాంగ్ పొజిషన్ కి కన్వర్ట్ అవుతున్నట్లు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అండ్ అదే విధంగా ఓకేఎక్స్ లో కూడా షార్ట్ పొజిషన్స్ నుంచి లాంగ్ పొజిషన్స్ కి కన్వర్ట్ అనేది చేస్తున్నట్లు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అయితే హుబే గ్లోబల్ లో మాత్రం షార్ట్ పొజిషన్ లోనే ఇంకా ఉన్నట్లు ఈ యొక్క చార్ట్ ద్వారా మనకి తెలియజేస్తున్నారన్నమాట. బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ ప్రెసిడెంట్ ఓపెన్ ఫైనాన్స్ డిజిటల్ కాన్సెప్ట్ ని స్టేబుల్ కాయిన్ ఇంటిగ్రేషన్ లోకి పేమెంట్ మెథడ్ కి తీసుకొని రావాలనే విధంగా ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ యొక్క న్యూస్ లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా సిబిడిసి ఏదైతే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉంది, సో ఈ యొక్క కరెన్సీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క న్యూస్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ యొక్క న్యూస్ లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా డిజిటల్ కరెన్సీ అనేది మార్కెట్ లోకి తీసుకొని రావాలి అనే విధంగా ఇక్కడైతే ప్రయత్నిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క డిజిటల్ కరెన్సీ సిస్టమ్ ని వీళ్ళు ఒకే ప్లాట్ఫామ్ లో తీసుకొని వచ్చే విధంగా ఇక్కడ ప్రయత్నిస్తున్నట్టు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. అండ్ షిబా ఇను నుంచి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ యొక్క న్యూస్ లో కనుక చూసుకున్నట్లయితే షిబా బీపీపీ అనే ఒక ట్విట్టర్ ఐడి నుంచి ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సంస్థకి ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క ట్వీట్ లో కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైతే బిట్కాయిన్ అండ్ ఇథేరియం ని మీ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ కి ఉపయోగిస్తున్నారో అండ్ అదే విధంగా మా షిబా ఇను ఆర్మీ నుంచి ఒక రిక్వెస్ట్, సో మాది ఏదైతే ఈ షిబా ఇను టోకన్ ఉందో సో దీన్ని మీ యొక్క ప్లాట్ఫామ్ లో తీసుకొని రమ్మని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దీనికి ఫెడిలిటీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ప్రెజెంట్ మేము బిట్కాయిన్ అండ్ ఇథేరియం మాత్రమే ఈ క్రిప్టో కరెన్సీలో మేము ఆఫర్ చేస్తున్నాం మా ప్లాట్ఫామ్ ద్వారా. అండ్ అప్కమింగ్ డేస్ లో మేము మా ప్లాట్ఫామ్ యొక్క ట్రేడింగ్ ఆపర్చునిటీని ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం మిగతా క్రిప్టో కరెన్సీని కూడా తీసుకుని వస్తాం అని అనేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది. కాయిన్ బేస్ వాలెట్ నుంచి ఒక న్యూస్ అనేది బయటకు రావడం జరిగింది. అండ్ ఈ యొక్క న్యూస్ కనుక చూసుకున్నట్లయితే కాయిన్ బేస్ వాలెట్ లో కొన్ని క్రిప్టో కరెన్సీని వీళ్ళు వాటి యొక్క వినియోగాన్ని ఈ యొక్క ప్లాట్ఫామ్ లో డీలిస్ట్ చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది అనమాట. అండ్ దానికి రీజన్ గా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఆ క్రిప్టో కరెన్సీలో ఎక్కువ వినియోగం అనేది లేదు, అందువలన మేము వీటిని డీలిస్ట్ అనేది చేస్తున్నాము. అయితే వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఈ క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేసే వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని ఈ డిసెంబర్ 5 వరకు మేము గడువు అనేది పెడుతున్నాం అనేసి ఇక్కడ క్లియర్ గా అయితే తెలియజేయడం జరిగింది. అండ్ ఆ క్రిప్టో కరెన్సీ కనుక చూసుకున్నట్లయితే బీసీహెచ్ ఈటీసీ ఎక్స్ఎల్ఎం ఎక్స్ఆర్పి, సో వీటిని వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి తొలగించడం జరుగుతుంది. అండ్ ఓపెన్ సి మార్కెట్ నుంచి ఒక న్యూస్ అనేది బయటకు రావడం జరిగింది. అండ్ ఈ యొక్క న్యూస్ లో కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ సి వాళ్ళు క్రిప్టో కలెక్టబుల్స్ అండ్ ఎన్ఎఫ్టీస్ అయిన నాన్ ఫంజబుల్ టోకన్ మార్కెట్ లో వీళ్ళు బైనాన్స్ చేయని వీళ్ళ ప్లాట్ఫామ్ లోకి తీసుకొని వస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోటోకాల్ అనేది మనకి 2020 ఎండింగ్ నాటికల్లా వీళ్ళు తీసుకొని వస్తున్నట్టయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అనమాట. దీంట్లో భాగంగా వీళ్ళు ఏంటంటే Web3 NFT మార్కెట్ ప్లే ఆఫ్ ప్రోటోకాల్స్ ని వీళ్ళు తీసుకొని వస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది. చూడాలి దీన్ని ఎంత త్వరలో వీళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ లోకి ఇంటిగ్రేట్ చేస్తారనే. సో ఇది గైస్ ఇవాళ న్యూస్ అంతా కూడా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయడంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ లో పెట్టు, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ అనేది కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లే మన ఇతర సోషల్ మీడియాస్ అయినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ ని ఫాలో అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరు ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోగలుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.